వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ డిబేట్స్లలో నానా హంగామా చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్ దగ్గర హల్చల్ చేసింది. మా సభ్యత్వంతో పాటు తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వాలని ఛాంబర్ ఆవరణలో అర్ధనగ్నంగా నిరసన తెలిపింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి, సీఎం కేసీఆర్ మీరు స్పందించకపోతే నడి రోడ్డుపై నగ్నంగా నిలబడతానని చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్ లో కాకరేపుతున్నాయి. ఆమె సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎం కు తన బాధను వ్యక్తపరిచింది. కేసీఆర్ గారు, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్, మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు అని ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది. మా దగ్గర కూడా చాలా మంది తెలుగు ఫిల్మ్ ఆర్టిస్టుల దగ్గర ఏమవుతుందంటే ఉంటుంది. ఎందుకు ఇలాగా లెవెల్ కి తీసుకెళ్తానని మాత్రం చెప్తున్నాను. అందరు తెలుగు వాళ్ళకి ఎందుకు నాకు తెలిసి వాళ్ళు మా దగ్గర కూడా చాలా మంది తెలుగు ఫిల్మ్ ఆర్టిస్టుల దగ్గర ఏమవుతుందంటే ఉంటుంది. ఎందుకు ఇలాగా ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.